హలో నందమూరి చైతన్య కృష్ణ, మాట్లాడడానికి రెడీగా ఉన్నావా? బాస్ గల నీకోసం వస్తే నువ్వేంది అట్టా తింటున్నావో? తినడం ఆపే ఓసారి నువ్వు. ఆహా, ఏమి నవ్వావు చైతన్య? ఇంతకీ ఏం చెప్పడానికి వచ్చావో? నేను వీడియో పెట్టాలనుకున్నాను. ఎందుకు పెట్టాలనుకున్నా అంటే సదీయ నందమూరే, అట్టా ఈ వీడియో పెట్టాలనుకుంటున్నా అంటావేంది? ఈ వీడియో ఆల్రెడీ పెట్టేశావుగా, ఇంతకి ఎవరిని టార్గెట్ పెట్టుకుని వచ్చావో? మా దైవం. ఏందిదే టార్గెట్ ఎవరంటే అట్టా మా అంటావో? కరెక్ట్ గా చెప్పు. మినిస్టర్ కోడాలి నాని. ఏందిందే మళ్ళీ చెప్పు ముక్క. మినిస్టర్ కోడాలి నాని. ఇదిగో చైతన్య, కోడాలి నాని అట్టా కోడాలి నాని అంటావేంది? ఇంకా నయం కోడాలి నాని అనలా. ఇంతకీ కొడాలి ఏం చేశాడని తిడతానంటున్నావు? చూసాను ప్రెస్ మీట్, చాలా దరిద్రంగా నీచానే నీచంగా పెట్టడం జరిగింది. ఓహో, ఆయన బూతులు మాట్లాడిన ప్రెస్ మీట్ చూసావా? ఒకప్పుడు టీడీపీ వాళ్ళు కూడా ఇయే బూతులు తిడతా ప్రెస్ మీట్లు పెట్టారుగా, నువ్వు ఆ వీడియోలు చూడలేదా ఏందే? సర్లే, ఇంతకీ నాని ప్రెస్ మీట్ లో ఏం చూసావో? మా మావయ్య కొడుకు లోకేష్ ని పట్టుకుని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఆంబోతోని ఎద్దావా సన్నాసి, ఇంకా పచ్చి బూతులు చాలా మాట్లాడాడు. పప్పు అంట నిప్పాసుగాల. లోకేష్ ని ఆంబోతు సన్నాసు అని ఎవరున్నారో వాళ్ళు అనన్న మాటలను కూడా నువ్వు నవ్వుతా లోకేష్ అంటున్నావు? నిజం చెప్పు, చిన్నబాబు నాని తిడతా ఉంటే నువ్వు లోపల తెగ ఆనందపడుతున్నావు కదా? ఇతనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది విమర్శిస్తున్నారు అతని గురించి, లోకేష్ గురించి, ప్లస్ మా మావయ్య గురించి. అడిగి బాగా బలిసిందని, దొంగ నా కొడుకు అని చెప్పి ఇలా నేను ఇవన్నీ మాట్లాడకూడదు, ఎందుకంటే నాకు ఇష్టం లేదు ఇవన్నీ ఇవన్నీ బూతులు మాట్లాడడానికి. నిబ్బండబడా, లోకేష్ ని బలిసిందని దొంగ నా కొడుకుని ఎవరు తిట్టారో? నాని పేరు అడ్డం పెట్టుకునే నువ్వే లోకేష్ ని మీ మామయ్యని అడ్డమైన బూతులు తిడుతున్నావుగా. మీరు లోకేష్ ని పట్టుకుని పప్పు పప్పు అంటున్నారు. ఒరే ఒరే ఒరే, లోకేష్ ని శుద్ధ పప్పు అని ఎవరున్నారు సామీ? అతని పప్ప శుద్ధ పప్ప అని చెప్పి మనం తెలుసుకుంటాం. అస్సదియా నందమూరే, అట్టా మళ్ళీ పప్పు అంటున్నావో? ఆయన పప్పు అంటారా? వామ్మో, పప్పు పప్పు అని వాళ్ళు ఒక్కసారి అంటే నువ్వు 100 సార్లు అంటున్నావే. లోకేష్ పై నీ కోపం ఉండి అట్టా మాట్లాడుతున్నావా ఏందయ్యా? పప్పు శుద్ధ పప్పు ఏంటి బలిసింది గాడిద, ఆడు సంక నక్కాడు ఈ సంక నక్కాడు. నిప్పాసుగాల, నువ్వు చిన్నబాబును పొగడతా ఉన్నావా లేకపోతే తిడతా ఉన్నావా? నీ మాటలు లోకేష్ కి మంచి చేయడం సంగతి తర్వాత చెడు చేసేట్టున్నాయిగా. పప్పు శుద్ధ పప్పు వేస్ట్ గాడు. ఇదిగో నందమూరే, నీ మాటలు చూస్తుంటే నాకు ఫ్యామిలీ సర్కస్ లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గుర్తొస్తున్నాడు. ఆయన కూడా అంతే, కోటం తిట్టాలనుకున్నప్పుడల్లా వాళ్ళు అట్టా అన్నారు వీళ్ళు ఎట్టా అన్నారంటూ ఓ తెగ బూతులు తిట్టేస్తుంటాడు. అట్టా ఉంది నీ వ్యవహారం. ఈ తిట్ల పురాణం పక్కన పెట్టే వేరే మ్యాటర్లోకి వచ్చి, మాయా లోకేష్ ని ఐటీ శాఖ మంత్రిగా, రూరల్ డెవలప్మెంట్ గా, పంచాయతీరాజ్ మంత్రిగా. ఏందేందే ఆ చివరి ముక్క మళ్ళీ చెప్పు. రూరల్ డెవలప్మెంట్ గా, పంచాయతీరాజ్ మంత్రిగా. ఇబ్బండబడా, లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయితే నువ్వేంది పంచాయతీరాజా మంత్రి అంటున్నావు? లోకేష్ 2017 నుంచి 2019 అధికారం వరకు, అంటే మే వరకు ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఓమ్మో చైతన్య, నువ్వు కూడా లోకేష్ లాగా తయారయ్యావుగా. బాధ్యతలు అనాల్సిన నువ్వు బాధితులు అంటున్నావు? ఆయన ఎప్పుడు అవినీతి చేయలేదు. ఓహో, బాబు అవినీతి చేయలేదని చెప్తున్నావా? ఆయన నిజంగా అవినీతి చేయని లెక్కే అయితే 2 ఎకరాల స్థాయి నుంచే ఈ స్థాయికి ఎట్టా వచ్చాడని వైసీపీ పదే పదే అడుగుతుందిగా, మరి దానికి నువ్వు సమాధానం చెప్తావా? మా మాయ గారు అలానే చేస్తారు. ఇప్పుడు దాదాపు 40 సంవత్సరాల పైన ఆయన రాజకీయ జీవితం మొదలైంది. ఆయన ఇప్పటి వరకు ఒక అవినీతి కేసు లేదు. ఇబ్బండబడా, బాబుపై అవినీతి కేసు లేదని అట్టా సర్టిఫికేట్ ఇస్తావేంది? ఆయనపై ఉన్న అవినీతి కేసుల్లో ఎన్నో స్టేలు తెచ్చుకుంటే నువ్వేంది ఇట్ట మాట్లాడుతున్నావా? ఎందుకంటే ఆయనకి అలాంటి ఇష్టం ఉండవు, లోకేష్ కూడా అసలు అలాంటి పని చేయడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎప్పుడు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తారు, అభివృద్ధి గురించి ఆలోచిస్తారు, ఏం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుకు సాగుతుంది దాని గురించి ఆలోచిస్తారు తప్ప. బాబు లోకేష్లు ప్రజాక్షేమం అభివృద్ధి ఆలోచిస్తారని చెప్తున్నావా? వాళ్ళు నిజంగా అట్ట ఆలోచించే వాళ్లే అయితే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయారు? మనం నాయకుడిని ఆయన పనితీరు చూసి. ఏందేందే మహానుభావ, మళ్ళీ చెప్పాముక్క. మనం నాయకుడిని ఆయన పనితీరు చూసి. ఇది
ఇదిగో చైతన్య, నువ్వు ఎన్ని తప్పులు మాట్లాడతావో, నాయకుణ్ణి అనాల్సిన నువ్వో నైకుణ్ణి అంటున్నావో, మాతృభాష తెలుగు నెట్టకు నీ చేయొచ్చా? స్పీచ్లు ఇవ్వాలంటే మనం అరగంట 45 నిమిషాలు మాట్లాడతాం, అవుతా ఉంటాయి. ఒకటో రెండో తప్పులు అటు ఇటు డొలుతూ ఉంటాం, మనం తప్పులు మాట్లాడతాం, అది సాధ్యం. ఓహో, ఒకటి రెండు తప్పులు మాట్లాడడం సహజం అంటున్నావా? అయినా నీ మాటల్లో ఒకటి రెండు తప్పులు ఎక్కడున్నాయి? నీ వీడియో అంతా తప్పులు తడకలాగే ఉందిగా. నీలాగా మా మాయ ప్యాకెట్ క్లబ్లు, లోకేష్ ప్యాకెట్ క్లబ్లు పెట్టడం కానీ ఇలాంటివి ఎప్పుడు చేయాల? ఇదిగో చైతన్య, అధికారంలో ఉన్నప్పుడు పేకాట క్లబ్బులు నడిపింది ఎవరు అందరికీ తెలుసులేగానే, వేరే మొక్క చెప్పు. ముఖ్యంగా కోడాలి నాని జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా ఉందంటే ఊరుకోం. పోసుగాల, నాని కట్ట ఏలు చూపిస్తా మాట్లాడతావేంది? మీరు అధికారంలో ఉన్నప్పుడే కొడాలని ఏమీ చేయలేకపోయారు, ఇప్పుడేం చేస్తారో? సర్లే, బాలయ్య గురించి ఏం చెప్తావో? 40 సంవత్సరాలు. ఇదిగో చైతన్య, ఇప్పుడు బాలయ్య నట విశ్వరూపం గురించి ఎందుకు చెప్పు? నిజమే, హిందూపూర్ లో 2 సార్లు గెలిచాడు, ఎవరు కాదన్నారో? అయినా నీలాగా హిందూపూర్ లో ప్యాకెట్ క్లబ్బులు కమిషన్ తీసుకోవటం దానికి ఏమి చేత కాదు. అబ్బే చైతన్య, మీ బాలయ్య బాబాయ్ అవినీతి చేయడం చెప్పాలి గానీ చేతకాక తీసుకోలేదంటావేంది? హే, ఫైనల్ గా ఏం చెప్తావో చెప్పేసి చెడు. మీ అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్, అక్కడ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు. వాళ్ళ నాన్న పేరు అడ్డు పెట్టుకుని, మా తాతగారి పేరు ఎన్టీ రామారావు గారి పేరు అడ్డు పెట్టుకుని మా బాల బాబాయ్ ఎప్పుడు దోచుకోలేదు రాష్ట్ర ఖజానాని. వరే వరే వరే, జగన్ కి బాలయ్యకి లింకు పెడతావేంది? మ్యాటర్ లోకేష్ నుంచి బాలయ్యకి సడన్ గా షిఫ్ట్ చేసేవా ఏందే? ఇంకా ఆపేసి, నా వల్ల కాదు, చెప్పినంతవరకు జాలో, ఇంకా బయలుదేరు.